ఓవైసీ తాజాగా మార్చుకున్నటువంటి తీరు గొప్ప సంచలనమే. ఇది భారతదేశంలోని మైనారిటీ వర్గాల్లో వస్తున్న మార్పుని పసిగట్టినట్టున్నారు. చాలా తెలివైన ఎత్తుగడ ప్రారంభించారు. భారతీయ ముస్లిములకు ఉన్నంతటి సౌలభ్యం ప్రపంచంలో ఇంకే ముస్లింకి లేదు. ప్రతి చోట నిర్బంధాలు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మహిళలకి. సౌదీ అరేబియా చివరికి గ్రాండ్ ఈ కార్లకు సంబంధించినటువంటి ఈవెంట్కి కూడా బట్టలు ఎలా వేసుకురావాలో ఆంక్షలు పెట్టింది సౌదీ అరేబియా. ఇవాళ పాకిస్తానో ఆఫ్ఘనిస్తాన్లోనో తాలిబన్ల లేకపోతే ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఆంక్షలు స్పష్టంగా కనబడుతున్నాయి. అక్కడ మహిళలకు ఇచ్చే స్వేచ్ఛ కానీ మహిళల చదువులకు కానీ జరుగుతున్నటువంటి వ్యవహారాలు. బట్ భారతదేశంలో ఇక్కడ ముస్లిం కాబట్టి నువ్వు చదువుకోకూడదు, ముస్లిం అమ్మాయి కాబట్టి నువ్వు ఇది చేయకూడదని ఎలాంటి ఆంక్ష లేదు. రాజ్యాంగం కల్పించకపో రాజ్యాంగం అడ్డుపడకపో పడట్లేదు. ప్లస్ ఇక్కడ వర్గపు పెద్దలు కూడా ఆ విషయంలో లిబరల్గానే ఉంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మూర్ఖత్వం పెరిగిన కొంతమంది కావాలని చేస్తున్నటువంటి దాడులతో ఒక డివిజన్ ప్రారంభమైంది. అది ఈ భావజాలాల వలన వచ్చినటువంటిది కావచ్చు, అది ఈ సోషల్ మీడియాలలో భావజాలాలు వ్యాప్తి చేసేటువంటి వాళ్ళ వల్ల కావచ్చు. ప్రారంభమైంది ఈ మధ్యకాలంలోనే మూడు నాలుగు సంఘటనలు. ఏదైతే ముస్లిం మహిళ బురఖాతో ఉన్నటువంటి మహిళల్ని డ్రాప్ చేయడానికో లేకపోతే పికప్ చేసుకోవడానికి వచ్చే హిందూ యువకుల మీద దాడి చేసినటువంటి సంఘటనలు గందరగోళానికి కారణమైనవి. అక్కడ ప్రత్యేకించి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి సందర్భాలు మీదన ఈ మధ్యనే చర్చ కూడా ప్రారంభమైంది. దాని మీదన నిన్న ఓవైసీ ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు, తమ వాళ్ళకి హితబోధ చేశారు. ఈ మధ్యన సరియా ఆర్మీ పేరుతో బైన్సా నిజామాబాద్ బోధన్ హైదరాబాద్లో కొన్ని చోట్ల బురకా వేసుకున్న ముస్లిం అమ్మాయిలతో ఎవరు కనిపించినా వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేస్తూ బూతులు తిట్టడం లాంటి సంఘటనలు తరచూ చూస్తున్నటువంటి నేపథ్యంలో వాటి వల్ల సమాజంలోని యువత ముస్లిం మహిళతో కనీసం మాట్లాడడానికి భయపడేలా ఈ సంఘటనలు ఉంటున్నాయి. ఎలాంటి సమయంలో ఇదే ఈ సమయంలో మొట్టమొదటిసారిగా స్పందించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ముస్లిం యువకులు వేరే అమ్మాయిలతో తిరిగితే తప్పులేదు, కానీ బురకా వేసుకున్న అమ్మాయిలు మాత్రం వేరే వాళ్ళతో మాత్రం కనిపిస్తే ఎక్కడ లేని మగతనం పుట్టుకొస్తుంది. అయినా అమ్మాయిలు వారి ఇష్టంతో వెళ్తే మీరెవరు ఆపడానికి, అరబ్ కంట్రీలో కూడా ఇలా లేదు ఇప్పుడు అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఒక రకంగా హితబోధ చేశారు. ఇక్కడ ఎవరూ వేరే వేరే దుర్మార్గపు ఆలోచనలతో చేయట్లేదు, ఆడ మగ ఇక్కడ స్నేహంగా కొనసాగుతున్నటువంటి రోజులు. వాళ్ళల్లో ఇంటెన్షన్స్ వేరేగా ఏం లేదు. ప్రేమలు అంటారా, ఇరు వర్గాల్లోనూ ఉన్నాయి. ఇక్కడ ఒకళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పు, ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు కాదు కదా. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిని చేసుకున్నా, హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిని చేసుకున్నా అంగీకరించాలి. లేదా రెండు వద్దనేటట్టు అయితే అప్పుడు వేరే కోణంలోకి వెళ్ళిపోయినట్టు, అక్కడ మతమౌఢ్యం అంటారు. ఇక్కడ సినిమాల్లో చూపించినప్పుడు అంగీకరించినటువంటి ఈ దగ్గర నుంచి ఇక్కడికి వేరే కొత్త తరహా వైపుకి తీసుకెళ్తున్నటువంటి దశలో ఇది పెట్టరేగిపోకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ముస్లిం మహిళలు ఆంక్షలలో బతకాలని కోరుకోవట్లేదు, వాళ్ళ సంప్రదాయాలను వాళ్ళు గౌరవిస్తారు, బాధ్యతాయుతంగా ఉంటారు. అదే సందర్భంలో చట్టంలో ఇరికించి తమను ఇబ్బంది పెట్టడానికి అంగీకరించరు కాబట్టి ఆ మహిళలు ఎక్కువ మంది, అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఓవైసీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టుంది. చాలా స్ట్రాటజిక్ స్టేట్మెంట్, సేమ్ టైం ఇక్కడ రెచ్చిపోకుండా యువతని కంట్రోల్ చేసేటువంటి స్టేట్మెంట్. ఈ విషయంలో ఒక స్ట్రాటజీ చాలా స్పష్టంగా కనబడుతుంది ఓవైసీ దగ్గర.